విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తేనున్నట్లు స్పష్టం చేశారు. మెట్రో రైలును నగరానికి తెస్తామని, మెగా ఐటీ హబ్ను, ఐఐఎంను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ అండ్ కన్వెక్షన్ సెంటర్, గంగవరం ఎల్ఎస్జీ టెర్మినల్, కొత్త రైల్వే జోన్తో విశాఖ జిల్లాను అభివృద్ధి పట్టాలు ఎక్కించనున్నట్లు వెల్లడించారు. విశాఖ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ నగరాన్ని చూస్తే ప్రపంచాన్ని మరిచిపోతానని చంద్రబాబు అన్నారు. ఇది కాకుండా దేశ విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన సిటీ. నాకు ఎప్పుడు విశాఖపట్నం పైన ఒక అభిమానం. ఆ సిటీకి పోతే నేను ప్రపంచాన్ని మర్చిపోతాను. దేశ అంత మంచి సిటీ, అది మంచి వనరులు ఉన్నాయి, ఎక్కడ లేని వనరులు ఉన్నాయి. భారతదేశానికి ఆర్థిక రాజధాని కాగలిగిన సత్తా ఉండే జిల్లా విశాఖపట్నం. దేశ దాని డౌట్ లేదు. బాంబే తర్వాత ఇంకొక బాంబేగా తయారు చేయొచ్చు, అన్ని అవకాశాలున్నాయి. అందుకనే దేశ మెగా సిటీ. శ్రీకాకుళంను స్మార్ట్ సిటీగా రూపొందిస్తూ కొత్త ఎయిర్పోర్ట్, ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే భావనపాడు, కళింగపట్నంలలో పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. వీసీఐసీ కారిడార్, నూతన పారిశ్రామిక నగరం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లను ఏర్పాటు చేయడంతో పాటు వంశధార నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పర్యాటక కేంద్రాల అభివృద్ధితో పాటు ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మరో వెనకబడ్డ జిల్లా విజయనగరంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించి పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏడాది కాలంలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్ పార్క్, గిరిజన యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ పార్క్, సంగీతం, లలిత కళల అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా చేయడంతో పాటు పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు.